ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి, గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు, మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర, రెండిట్లో ఏది తక్కువ అయితే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా, నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీనే న్యూస్కు స్వాగతం. నగరంలో టీడీపీ క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, టీడీపీ గెలిపే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. చిన్న నా మనసులో ఉన్నటువంటి బాధనీకాలు వ్యక్తి వెలుపుతున్నాను. ఇందాక యోగి గారు చెప్పినట్టు మనం సైనికులుగా పనిచేయాలా, మీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సరే కేసులకు భయపడద్దు. రెండవది, బూతులో కూడా ధ్యానం చేసే అవకాశాలు ఉంటాయి. మన కళ్ళన్నీ ఆ 10 గంటలు 12 గంటలు మరి అహర్నిశలుగా పనిచేయాలి. మన వాళ్ళని కొనాలంటే కొనాలని కొడాలని ఆశ్ర వారు కాన్పర్సెంట్ వారు చెప్పారు. ఇవన్నీ కూడా మరి అధికారం వచ్చిన తర్వాత రేపు డీజీఆర్ గారు అందరినీ గుర్తు పెట్టుకోవాలా? మాలాంటి వాళ్ళు కాదు, మీరందరూ దాదాపు డీజీఆర్ గారిని సుదీర్ఘంగా తెలిసిన బాటలో ఇన్ని సంవత్సరాలు మీరు పనిచేశారు. మా బాగ్గోడ పదవులతో మీతో పాటు నడిచినటువంటి వాళ్ళందరికీ కూడా మంచి పదవులు ఇచ్చి, అలానే ఈ ఎన్డీఏ కూటమిలో పనిచేసే అన్ని పార్టీల వాళ్ళు కూడా సంసద నాయకులు కల్పిస్తారని, ఏదైనా కూడా 2024లో బంపర్ విజయ్ తోటి మన కూటమి పడినట్టు ఒంగోలు శాసనసభ్యులుగా దామోదర్ చంద్ర గారిని భారీ విజయ్తో గెలిపిస్తారని, అలానే మన సోముడు అనేటువంటి మన జిల్లా అభిమాని ప్రకాశం అంటే మాగుంట అంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు. ఈ మధ్య జగన్ కూడా ఏ సభకు వచ్చినా ఆనవాయితీగా ఒక మాట అంటున్నాడు, మా అభ్యర్థులు ఆర్థికంగా స్థితిగతులు అంతంత మాత్రమే ఉండేయంటున్నాడు. అంటే కొన్ని లక్షల కోట్లకి అధిపతి అయినటువంటి జగన్, ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు డబ్బు ఎక్కువ ఉందంటే జగన్. మరి వేల కోట్లు ఉన్నటువంటి అభ్యర్థులు అతని ముందు అంతంత మాత్రంగానే కనపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ అభ్యర్థుల ఆర్థిక స్థితులు కాదు బాగలేదు, మన రాష్ట్ర ఆర్థిక స్థితులు, మన రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితులు బాగలేదు. అది ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పొత్తు కుదర్చడానికి పవన్ కళ్యాణ్ గారి శ్రమ దీని వెనకాల చాలా ఉంది. పవన్ కళ్యాణ్ గారు 2 అడుగులు వెనక్కి వేసి నాకు సీట్లు తగ్గినా పర్లేదు, ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలని చెప్పి ఈ రోజు పొత్తుకి కుదుర్చుకున్నటువంటి దాఖలు. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది అని చెప్పి 9 నెలల క్రితమే ఒంగోలులో పురంధేశ్వరి గారు వచ్చినప్పుడు నేను చెప్పాను. కానీ ఆ రోజు నా మాట ఎవడు నమ్మల, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో రాదు అన్నారు. కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ అయితే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, మేమైతే తెలుగుదేశం లేదు తెలుగుదేశం పార్టీకే ఓటేస్తాం. నువ్వు ఏ కేసులు పెట్టుకుంటావో మాకెందుకని గట్టిగా ఉండే వాళ్ళ జోలికి వాళ్ళు రావట్లా. ఎవరైతే భయపడతారో వాళ్ళ జోలికి వచ్చేసి వాళ్ళ కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి చూసి వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వస్తున్నాయి. మీకు నేను ఒకటే నేను తెలియజేస్తున్నా, అంటే మాకు తెలియకుండానే మీ అందరి దగ్గరికి ఎవరో ఒకరి దగ్గరికి రావటం బెదిరియటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీరు దేనికి భయపడద్దు, పాత కేసులు ఏది ఉన్నా సరే, రౌడీ షీటర్లు ఉన్నా సరే, ఏది ఉన్నా కూడా మీకు మేము అండగా ఉంటాం. మీకు ఇబ్బంది వచ్చి మీకు ఎట్లాగా ఏమైనా జరుగుతుంది అన్నప్పుడు మాకు తెలియపరచండి, తప్పకుండా మేము ఏం చేయాలో ఆ రోజు మీరు చూస్తారు. కాబట్టి మీరంతా కూడా భయపడి ఈళ్ళు అయ్యే పరిస్థితి మాత్రం మీరు తెచ్చుకోవద్దని చెప్పి మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైనా కూడా మనకు సమస్య ఉంటే తెలియపరచండి, అంతేగాని మీరు ఏదో భయపడి ఏదో చేసేస్తారని వీళ్ళు ఏమీ చేయలేరు, ఏం పీకలేరు. 5 ఏళ్ళు ఏం పీకలా వీళ్ళు, ఇంక 20 రోజుల్లో ఈ వీళ్ళు ఏం చేసే పరిస్థితులు కూడా ఉండవు.
కాకపోతే మానసికమైన ఏదో బెదిరింపులు చేస్తారు. ఈ పోలీసు వాళ్ళు కూడా ఇంకా ఈ వారం రోజుల్లో ఈ పోలీసు వాళ్ళు కూడా ఎవరైతే అత్య చేశారో వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. కాబట్టి మనం ఎవరికి భయపడవల్లా ధైర్యంగా మీరంతా కూడా మీరు చేయాల్సిన పనులు మనం చేసేది ఏం చేస్తే బాగుంటుందో ఆ కార్యక్రమాలు మీరు సీరియస్గా చేయాలని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. అతను మన సైకో అంటే తెగ బాధపడిపోయాడు. ఎవరు అబ్బాయేమో తెగ మాట్లాడాడు, మా పిల్లవాడిని సైకో సైకో అంటున్నాడు. ఇవన్నీ ఏం మాటలు ఏం పనులు, ఇవన్నీ సైకో పనులు కాక ఏం పనులు. అదే కాదు 14 సంవత్సరాలు మనం ఆ రోజు 5 సంవత్సరాలు మనం ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మన జాతీయ అధ్యక్షులు వారు మాజీ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పిలుపు మేర 2014లో తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. 2014 నుంచి 2019 వరకు ఎంతో అభివృద్ధిని చూశాం. ఆ తర్వాత 2019 సంవత్సరంలో వైకాపా ప్రభుత్వంలో కూడా వెళ్తే కూడా జరిగింది. అక్కడ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి చూడలే. తర్వాత ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఇక్కడ ఉండాలి, మరొకసారి మళ్ళా కూడా పోటీ చేయాలి అని అన్నారు. నేను మొదటగా మా అబ్బాయి రాఘవరెడ్డి పోటీ చేస్తే బాగుంటుందని వారికి చెప్పాను. ఆయన తర్వాత వారు ఒకటే తర్వాత మమ్మల్ని అందరినీ కుటుంబ సభ్యులు పిలిచి ఈ దఫాకి మీరు రిటైర్మెంట్ వద్దు, మీరు కూడా పోటీ చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం అనేది కూడా అక్కడ ఉంటుంది కాబట్టి ఢిల్లీలో మీ అవసరం కూడా ఉంటుంది అనేది వారి కోరిక మీదట మీ అందరి ఆశీస్సులతో నేనే పోటీ చేయటం అనేది కూడా జరుగుతుంది. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరొకసారి మళ్ళా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనే చెప్తున్నాను. నేను రాష్ట్రం అధోగతి పాలైంది 5 సంవత్సరాల కాలంలో. ఇప్పుడు రాబోయే రోజులు అనేది ఇక్కడ స్వర్ణ యుగం అనేది బీజేపీ నాయకత్వం అంటే మోడీ గారు ఆలోచించి ఈ కూటమిలో కూడా రావటం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కూటమిలో కూడా ప్రముఖమైన పాత్ర తీసుకోవటం అని అంటేనే మీకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవనరావు 117వ జయంతి వేడుకలు సాంఘిక సంక్షేమ శాఖ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రకాశం భవన్ వద్ద గల ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పూలమాల వేసి నివాళులు ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగజీవనరావు ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో ఉన్నత స్థాయికి రావాలని కోరారు. పెద్దలు నాయకులు దళిత నాయకులు మన బాబు జగజీవన్ రామ్ గారు బర్త్డేని ఇవాళ అందరూ కలిపి ఒక ఫెస్టివల్ మోడ్లో సెలబ్రేట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ కార్యక్రమంలో అధికారులు, ఇంకొకన్నా దళిత నాయకులు, ఎస్పెషలీ స్టూడెంట్సు వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేయడం జరిగింది. ఆయన ఇచ్చిన ఆశయాలని మన పిల్లలకి ఎస్పెషలీ యువతలకి ఒక స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఈ సామాజికంలో ఒక యూస్ఫుల్ ప్రజలుగా ఉండడానికి కోసము రంజాన్ మాసం సందర్భంగా స్థానిక ఇస్లాంపేటలోని మక్కా మసీద్ వద్ద టీడీపీ ఒంగోలు అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులు దామచర్ల, మాగుంట, అద్దంకి ఎమ్మెల్యే గొడ్డిపాటి రవికుమార్, జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ముస్లిం సోదరులతో ఆత్మీయ కలయిక నిర్వహించారు.
ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో నూతన ఎన్నిక ప్రచార రథాన్ని నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభివృద్ధి గూడూరి ఎరిక్షన్ బాబు, సీనియర్ నాయకులు మన్నె రవీంద్రతో కలిసి ప్రారంభించారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా ఎన్నికల సమరశంకారం కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ముందుగా సర్వమత ప్రార్థనలు చేసి టీడీపీ శ్రేణుల మధ్య ఎన్నికల ప్రచార రథాన్ని ప్రారంభించారు. అనంతరం పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరి ఎరిక్షన్ బాబు తనయుడు అజిత్ కుమార్తె చెల్సియా, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం వడదెబ్బ మంచినీటి కొరతతో ఎలాంటి ప్రాణ నష్టం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. వేసవి దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అదర్ డిపార్ట్మెంట్లో విఆర్ఓస్ ఉన్నారు, పంచాయత్ సెక్రటరీస్ ఉన్నారు, దెన్ ఎంఎస్కేస్ ఉన్నారు, దెన్ వేరే ఉన్నారు, వెల్ఫేర్ అసిస్టెంట్స్ ఉన్నారు. దీస్ ఆర్ మేజర్ 5-6 ఆపరేటర్స్. సో వీళ్ళకి స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీస్ విలేజ్ లెవెల్ ఫిక్స్ చేయాలి. సో నౌ ఐ వాంట్ జిఎస్డబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చారా అలా, సో వాళ్ళు కూడా పిలుపుకుందాం. అర్బన్ సచివాలయం అండ్ రూరల్ సచివాలయం తీసుకొని దానికి ఉన్న ఒక హెల్త్ ప్రొఫైల్ అల్రెడీ ఉంది, ఉంది కదా హెల్త్ ప్రొఫైల్, ఏమంచు యూపీఎస్సీస్ కానీ పిఎస్సీస్ దగ్గర ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, వాట్ ఈస్ ద డిఫరెంట్ ఏజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ దిస్ లొకేషన్, చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు, ఇన్ఫాన్స్ సెక్రటరీ వైస్ చెప్తున్నా, సో ఇన్ఫాన్స్ ఎంతమంది ఉన్నారు, లాక్టేటింగ్ మదర్స్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు, ఓల్డ్ ఏజ్ సీనియర్ సిటిజన్స్ ఎంతమంది ఉన్నారు. ఇది కాకుండా ఇప్పుడు ఆరోగ్య సురక్షలో వీ హవ్ ఆల్సో ఐడెంటిఫైడ్ హౌ మెనీ పీపుల్ ఆర్ ఎయిలింగ్ విత్ సమ్ క్రానిక్ డిసీజెస్. ఆరోగ్య సురక్ష మాత్రం కాదు, యూ డూ దిస్ డైలీ ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. సో అది ఈ ప్రొఫైల్ డేటా కొంచెం బయట తీయండి, తీసేసి యూ ఐడెంటిఫై ఓవర్ ఆల్ ద వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద విలేజ్. సో వాళ్ళని పాయింట్ టు పాయింట్ టార్గెట్ చేద్దాం. ఎందుకంటే మనం జనరలైజ్డ్గా మనం ఎఫర్ట్స్ పెడితే పీపుల్ విల్ మీన్ థింగ్స్ విల్ గో అన్ ఓన్లీ సే 10-20% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద సచివాలయం. సో ఈ 10-20% ఆఫ్ ద పాపులేషన్స్ని మనం గట్టిగా చూసుకుంటే ఈ ఫ్యాటాలిటీ డ్యూ టు హీట్ వేవ్స్ మనం 100% అవాయిడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ సంబడి ఇప్పుడు యంగ్స్టర్ హ్యాస్ టు గో టు వర్క్, ఏదైనా పని చేయాల్సిందే. అట్లాంటి వాళ్ళకి ఏదైనా హీట్ స్ట్రోక్ వచ్చేస్తే బతుకుతాడు, ఇక వీ కెన్ రివైవ్ హిమ్ త్రూ రీహైడ్రేషన్స్ అండ్ టేక్ రీహాబ్, వీ కెన్ రివైవ్ హిమ్. బట్ ఇఫ్ ఇట్ ఇస్ ఎనీ ఇన్ఫాంట్ ఆర్ ఎనీ లాక్టేటింగ్ ఆర్ ఎనీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ ఎనీ ఓల్డ్ ఏజ్ క్రానిక్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, వీటికి ఈ ఫ్యాటాలిటీ ఉండే పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో లెట్ అస్ టార్గెట్ దీస్ పీపుల్ సో దట్ వీ విల్ అవాయిడ్ 100% ఫ్యాటాలిటీ. ఓకే, ఇది చేయడానికి ఒకసారి టేక్అవుట్ ద ప్రొఫైల్, విలేజ్ ప్రొఫైల్ తీసుకోండి, తీసుకొని ఈ డేటాబేస్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూట్ అమాంగ్ దీస్ పీపుల్. దెన్ ఎంఎస్కే ఉన్నారు, పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ, వెల్ఫేర్, దీస్ ఆర్ ద పీపుల్ విచ్ వీ కెన్ స్పేర్ అవుట్ సైడ్, అంతే కదా. సో ఏఎన్ఎంస్కి దెర్ ఇస్ అ క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ గివెన్, ఈ అడ్వైజర్లో ఉంది. స్థానిక మంగమూరు రోడ్డు గల శ్రీ అచలానంద ఆశ్రమంలో శ్రీ యోగి అచలానంద స్వామివారి 8వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు. Thank you.
చేసి ఆ మంత్రం అనుష్ఠానం చేస్తే మళ్ళీ దర్శనమిస్తానని చెప్పడం ద్వారా వాళ్ళ తండ్రి గారు అనుష్ఠానం చేయించడం, మళ్ళీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దర్శనం ఇవ్వడం, నువ్వు నా హంస సంభూతుడివి, ఈ జన్మలో నీకు వివాహం లేదు, నా తత్వప్రచారం చేస్తూ నువ్వు జీవితాన్ని సాగిస్తావని చెప్పి చెప్పడం, తద్వారా స్వామి నిరంతర తపస్సులో ఉండేవారు. తర్వాత మేము అచలాన స్వామివారికి ఈ ఆశ్రమం ఏర్పాటు చేయడం, ఆశ్రమం ద్వారా భక్తులకి భూమివరం గ్రామంలో భక్తులకు దగ్గరగా ఉండడం, తర్వాత ఇక్కడ ఆశ్రమం ద్వారా భక్తులుగా ఉండడం, తోటలపల్లిలో బ్రహ్మంగారి మఠం తోటలపల్లిలో మరో ఆశ్రమం ఏర్పాటు చేశాం. ఈ రెండు సంస్థల ద్వారా అచలానంద స్వామివారి ప్రచారం జరుగుతూ ఉన్నది. ప్రతి నెల సాముఖ్య హారతలు జరుపుతూ ఉన్నాం, తద్వారాను తర్వాత 45 మంది విద్యార్థులను చదివిస్తూ ఉన్నాం, తోటలపల్లి 23 మంది, మొత్తం సుమారుగా 70 మంది విద్యార్థులను చదివిస్తూ ఉన్నాం. ఆశ్రమం ద్వారా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, అచలానంద స్వామి తత్వం ప్రజల్లో చేరాలని, అచలానంద స్వామి భావజాలాన్ని ఈ ఆశ్రమం ద్వారా మేము ఆచరిస్తూ అందరిని ఆచరింపజేయాలని చెప్తూ ఆ విధంగా నడిపిస్తూ ఉన్నాం. నేను ఎక్కడికి వెళుతున్నా ఇక్కడ కూర్చున్నటువంటి మాతృమూర్తులంతా హారతులకు నాతోటి వస్తూ ఉన్నారు. అందరూ వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళు ఎలా పనులు వదులుకొని అన్నీ వదులుకొని ఎక్కడ హారతులైతే ఆ గ్రామం వాళ్ళు బస్సులో నాతో వస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని నేను చేయడానికి సామరస్యంతో ఉండాలి అని ముఖ్యంగా రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, మీరెవరు ఘర్షణ పడవద్దు, మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి, వెనక్కి వచ్చేసేయండి. ఈ విధంగానే మనకు ప్రతి సంవత్సరం ఎలక్షన్లు వస్తాయి, ఈ ఎలక్షన్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా నచ్చిన వాళ్ళకి ఓటేయండి. ఆశ్రమానికి వచ్చే వాళ్ళకి ఎవరికి రాజకీయ కక్షలు కార్పణ్యాలు ఉంటే వాళ్ళకి అచలానంద స్వామి అనుగ్రహం ఉండదు, నచ్చిన వాళ్ళకి మాత్రమే ఓటేయండి, మిగతా విషయాలు పట్టించుకోకండి. ఇది ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఈ సమయంలో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి, లేకపోతే ఎలక్షన్ గురించి మేము మాట్లాడకూడదు కాబట్టి. మీరంతా భారతదేశ పౌరులు, భారతీయత, భారతదేశము, భారతమాత, ఈ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆచరించిన వాళ్లే భారతీయులు అవుతారు, ఆచరించిన వాళ్ళు భారతీయులు కాదు. మనం అందరం భారతీయులు కాబట్టి భారతీయ సంస్కృతి సాంప్రదాయం ఆచరిస్తూ సదాచారంతో ముందుకు సాగుతూ సమాజంలో ఉన్న వాళ్ళందరికీ ఈ వార్త సమాప్తం. నమస్కారం. ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్క హరి, సెల్ 9849150375, చక్క కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, ఒంగోలులో అత్యాధునిక 160 స్లైస్, UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.